నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రొహిబిషన్ ఎక్సైజ్ పరిధిలోని గీత కార్మికులకు ఉదయగిరి సీఏ ఎస్ శ్రీనివాసులు 7 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రబలుతున్న కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గీత కార్మికులు జీవనాధారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఎస్కే భాష మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించారు. అలాగే మన ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో 3/5/2020 వరకు లాక్డౌన్ ప్రకటించున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పేద ప్రజలు రోజు గడిచేదానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది తమ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని ఆదుకుంటూ చేస్తున్నారు. మన ఎమ్మెల్యే శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో మేము కూడా ఈ కల్లు గీత కార్మికులకు వాళ్ళు జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఉడతా భక్తిగా మేము సహాయం చేయాలని నిర్ణయించుకొని మా స్టేషన్ సిబ్బంది మేము కలిపి ఈ 4 మండలాల్లో పేద కల్లు గీత కార్మికులకు ఒక వారం రోజులకి బుక్ తీయాలనుకున్నాము. అలాగే వాళ్ళకి ఒక 7 kg రైసు, 1 kg కందిపప్పు, 1 kg ఎర్రగడ్డలు, 1 kg ఆయిలు, అలాగే కూరగాయలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ డిస్ట్రిబ్యూషన్కి 4 మండలాల్లోని ఉదయగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఉదయగిరి, మర్రిపాడు, సీతారాంపురం, వరికుంటపాడు మండలాల్లోని నిరుపేద గీత కార్మికులకి అందించడం జరిగింది. అదేవిధంగా ఈ గీత కార్మికులు సంవత్సరం రోజుల్లో 3 నెలలు మాత్రమే కళ్ళు గీత చేసుకొని సంవత్సరం అంతా జీవిస్తారు. ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళకి ఆ కళ్ళు గీత తీసుకునేదానికి లేకుండా ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధంలో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పైపెచ్చు వాళ్ళ జీవనాధారం జరగడం కష్టంగా ఉంది కాబట్టి మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు కళ్ళు గీత కార్మికులు మా స్టేషన్ తరఫున వాళ్ళకి ఉడతా వ్యక్తిగా సహాయం చేయడం అయింది.